హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా, ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో గుత్తి కాకరకాయ తయారు చేద్దాం. కాకరకాయ కాకరకాయని అలాగే చేస్తారు కదా, ఆ టైప్లో చేద్దాం. ఇవేంటంటే ఒకే సైజుగా ఉన్న కాకరకాయలని మనం మార్కెట్లో ఏరుకొని తెచ్చుకోవాలి, అప్పుడు చాలా బాగా వస్తుంది కాకరకాయ. లోపల మనం స్టఫ్ యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మొదటిగా ఇవన్నీ కాకరకాయలు ఒకే సైజు తీసుకొని నీట్గా ఇలా పైన అటువంటి పొట్టును తీసేసేయాలి, పీల్అవుట్ చేసుకొని. ఇలా ఈ విధంగా మొత్తం కాకరకాయలు ఒక చోట కడుక్కొని నీట్గా పెట్టేసుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇప్పుడు దీనిలోకి ఈ స్టఫ్ ప్రిపేర్ చేస్తాము. దీనిలో మొదటిగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. దీనిలో తర్వాత ఒక 25 ఎండుమిర్చి తీసుకోండి, డ్రై రెడ్ చిల్లీ తీసుకోండి. ఈ తర్వాత హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకోండి, ఎండు కొబ్బరి. వీటిని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి మనం, చిన్న చిన్న ముక్కలుగా, ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు మళ్ళీ మిక్సీ బ్లేడ్లు విరిగిపోతాయి కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేయండి, ఒక స్పూన్ జీలకర్ర, వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఆనియన్ పీసెస్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి, ఎందుకంటే అవన్నీ కూడా అప్పుడు నీట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ఒక స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. వీటన్నిటిని కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గర ఉండి వేయించుకోవాలి. మరీ నల్లగా వేయించేసేయద్దు, మరీ అసలు వేయకుండా తీయద్దు, మీడియంగా ఉండేలా తీయండి. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్నుల్లిపాయను వేయండి, అంటే దాదాపు ఒక 20 రెబ్బల వరకు వేయండి. వీటిని కూడా వేయించండి, ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తగిలితేనే అసలు చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా లైట్గా వేయించండి. చూసారు కదా ఇలా వేగాలి మంచి కలర్లో, అన్నీ వేగుతాయి పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా. దీనిలో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి, అన్నీ కూడా మెదిగిపోతాయి ఇలా పౌడర్లా. ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తామంటే కాకరకాయల్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసి లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసేయాలి. ఘాట్లాగా పెట్టుకోవాలి, లోపల ఉన్న విత్తనాలు తీసేసేయాలి. ఆ విత్తనాల ప్లేస్లో మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి కారం ఉంది కదా, ఆ స్టఫ్ని పెడతాము. ఈ విధంగా ఇవన్నీ కూడా తీసేసేయాలి. కాకరకాయ విత్తనాలన్నీ కూడా కొన్ని ముదిరివి ఉంటాయి, అలాగే లేత ఉంటాయి, ఏ ఉండినా పర్వాలేదు, మొత్తం తీసేసేయండి. దీనిలో మనం స్టఫ్ యాడ్ చేయాలి కాబట్టి, లోపల పెట్టాలి కాబట్టి అవి ఎంప్టీ చేసేసేయాలి మనం. చూసారు కదా కాయలన్నీ కూడా ఇలా చేసేసుకొని బాండీలో ఆయిల్ వేసుకుని వేయించాలి, ఫ్రై చేయాలి. అప్పుడేంటంటే కొంచెం చేదుగా కూడా తగ్గుతుంది, చేదు ఉండదు కాబట్టి. ముందు మనం ఫ్రై చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి, 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఫ్రై చేయాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అందులో ఉన్న చేదు మొత్తం కూడా విరిగిపోతుంది. చూసారా ఇలా కాకరకాయని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా అన్ని కాయలను కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ని లోపల పెడతాము, కూర్చుతాము లోపలికి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వేరుశనగపప్పు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి చేసాం కదా, దానిని ఈ విధంగా మనం
కాయని కొంచెం వెడల్పు చేసి లోపలికి కారం మొత్తం పెట్టేసుకోవాలి. కాయకి ఎంత పడితే అంత పెట్టేయండి, పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అంత మంట ఏమి ఉండదు, వేరుశనగపప్పు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తింటే కూడా మంచిది, ఆరోగ్యానికి బాగుంటుంది. సో వీటన్నిటిని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉండాలి కాబట్టి దారాన్ని చుట్టుకోవాలి. ఈ దారం చూడండి, దగ్గరగా చుట్టుకొని ముడివేయండి. ముడివేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే అన్నీ ఒకదానికొకటి కలిసిపోతాయి కాబట్టి కంపల్సరీ ముడివేయండి. దారాన్ని అలా చుట్టేసి వదిలేయద్దు. అన్ని కాయలకు కూడా ఈ విధంగా అన్ని చుట్టేసి, దారం చుట్టేసి ముడివేసి అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా మనం చూసారు కదా, ఈ విధంగా అన్నిటికీ దారం చుట్టేసాను నేను. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ కారం మొత్తం అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పాడవకుండా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ రిమైనింగ్ ఆయిల్ ఉంది కదా, అందులో ఇవన్నిటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి, హైలో పెట్టద్దు, ఎందుకంటే మాడిపోతాయి, కలర్ మారుతాయి కానీ లోపల వేగదు. సో మీడియం ఫ్లేమ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్లో దించే ముందు ఒక 2 మినిట్స్లో దించుతామనగా ఇంకా మనం మిగిలిపోయిన కారం ఉంటుంది కదా, మనం తయారు చేసిన కారము, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని నీట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేయండి, సాల్ట్ యాడ్ చేయండి, మళ్ళీ ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ కారం యాడ్ చేయండి, రెడ్ చిల్లీ పౌడర్, ఆల్రెడీ కారమే కదా, మళ్ళీ కారం ఎందుకు యాడ్ చేయడం అనని అనుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది కాబట్టి 1 స్పూన్ కారం యాడ్ చేయండి, చాలా సరిపోతుంది. చూసారు కదా, దారాలు ఊడినాయి అనుకుంటాను, అవన్నీ బయటకు వచ్చేసినట్లు ఉన్నాయి, అయినా పర్లేదండి, అవి వాటిని తీసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కారం కూడా ఫ్రై అయ్యింది అని అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే, అయిపోయింది, రెడీ అయిపోయింది. గుత్తి కాకరకాయ చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత దారాలన్నీ కూడా 1 బై 1 విప్పేసేయాలి. ఒక్కొక్క కాకరకాయకి చుట్టినటువంటి దారాన్ని విప్పేసి సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కాయకాయ కూడా తినేయచ్చు, ఒట్టిదే తినేయచ్చు, చాలా బాగుంటుంది, చేదు అలాగే ఉండదు. ఉండినా కానీ కాకరకాయ అంటే చేదు కొంచెం అలా తగిలితేనే కాకరకాయ టేస్ట్ తెలుస్తుంది కాబట్టి దాన్ని ఆస్వాదిస్తేనే బాగుంటుంది. సో ఈ విధంగా కాకరకాయ, గుత్తి కాకరకాయని ఇంట్లో చేసుకుంటే, పప్పుచారు చేసుకున్నప్పుడు ఆ విధంగా తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది చేసిన వెంటనే మా అమ్మ అందరికీ కలిపెట్టింది, చాలా చాలా బాగుంది, మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. చేసిన దానిలో సగం అయిపోయింది, మేము అందరం తినేసేసాము. లోపల చూసారు కదా, ఈ విధంగా బాగుంటుంది, కారంలో తింటుంటే చాలా బాగుందండి, ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.